లైట్ ఉండి పెట్టేస్తే నాలుగు రోజులు మచ్చలు మచ్చిస్తూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని నేను ఏం చేయను, ఇప్పుడు రెడీగా ఇది లైట్స్ డార్క్గా ఉండదు కదా, ఇప్పుడు రెడీ అయింది. లైట్ లైట్ వేసి లైట్ రూమ్ లో లైట్ ఉన్న దగ్గర పెట్టాలి. లైట్ రూమ్ మనం బ్లూ కలర్ లైట్ పెట్టలేదు, ఇట్లా వైట్ కలర్ అయినా పర్లేదా? పర్లేదు, ఇస్తే దాని మీద వాటర్ ఏమైనా స్ప్రే చేస్తూ ఉండాలా? ఇప్పుడు ఫస్ట్ గ్రోత్ వచ్చేస్తుంది, ఫస్ట్ గ్రోత్ ఫుల్ వస్తుంది అన్నమాట. అది అయినాక తర్వాత సెకండ్ గ్రోత్కి, సెకండ్ గ్రోత్ అయినాక మొత్తం కవర్ తీసేసి ఓపెన్ చేసి వాటర్ చేయాలి. కవర్ తీసేసి వాటరింగ్ చేయాలి లైట్. మొత్తం పడిపోద్ది కదండి? ఏం పడిపోదు, గట్టిగా ఉంటుంది. సో వాటరింగ్ చేసి మళ్ళీ వేరే కవర్లో పెట్టాలా? అక్కడనే పెట్టేసేయండి, మళ్ళీ వస్తుంది. కవర్లో పెట్టాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. టూ టైమ్స్ వస్తుంది అని చెప్తున్నారు, టూ టైమ్స్ వస్తుంది, త్రీ ఫోర్ టైమ్స్ వస్తుంది అండి. అంటే కొన్ని కొన్ని వస్తాయి, తర్వాత టూ టైమ్స్ అయితే మంచిగా వస్తుంది. సో ఆల్రెడీ ఇందులో మష్రూమ్ సీడ్ వేసేసి ఉంది. ఓకే, ఐ గెస్ ఇవే అనుకుంటారు స్టార్టింగ్ ఇదేనా? ఇప్పుడు స్టార్టింగ్ ఇది, దానికి రంగులు వేసేసి మీరు పెట్టేస్తే హోమ్ చేయాలా మొత్తం? కాదు, ఏదైనా వచ్చింది ఒకసారి ఎగ్జాంపుల్ చూపించండి మేడం. అవి ఉన్నాయి కదా రూమ్ లో, అక్కడ ఉంది కదా, వచ్చినవి అంటే అట్లా వస్తాయి. కవర్ తీసేసిన తర్వాత కూడా అట్లా వస్తాయి అన్నమాట. తీసుకుంటావు కదా, పై దానికి మాత్రమేనా? దానికి డిస్టర్బెన్స్ చేయదు, ఓన్లీ కవరే. కవరే కేజీలో మష్రూమ్ వస్తాయండి, 300 కేజీ ఉంది. ఇప్పుడు 200 తీసుకెళ్తున్నాం, 1.5 కేజీ ఎట్లా వస్తాయి? లోపల పురుగులు ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ ఏం లేదు, చిన్న చిన్న ఉన్నాయి, అంటే రావుగా. ఇంకా మొత్తం అవే అండి, ఇదిగో అదిగో ఇంకా. అంటే బనానా పడతాయి కదా, చిన్న చిన్న ఈగలు ఉంటాయండి ఇక్కడ మొత్తం. ఇది అన్నీ ఉంటాయి,